ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ 2014 అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది, అదానీ అంబానీ లాంటి బడాబడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది, తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు, బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతూ ఉన్నాడు అంటే ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా ఈ వాస్తవం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలగజేస్తూ ఉన్నాడు, తద్వారా వారు ఊహించిన విధంగా అనుగుణంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబి చైర్మన్ మాధవి బూచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి, వాస్తవాలు బయటికి తీసుకురావాలి, అదాన్ని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు. మోడీ ఇవన్నీ కూడా పడిచోన పెట్టినాడు. కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో బాహాటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదానీ ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారనేది వాస్తవం. నిన్న సెబీకి సమాన సంపత్తి కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాహాటంగా అదానీ యొక్క కుంభకోణం బయటపెట్టడం జరిగింది. అందులోనూ మన దేశంలో ఉన్న 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2,000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నటువంటి మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది. చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బూచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు. అదానీ యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేసినటువంటి పరిస్థితి గతంలో చూసాం. ఫండ్స్ని ఏ రకంగా అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో వారి ఓవర్ ప్రైజింగ్ చేసుకొని వారి షేర్ మార్కెట్ని పెంచుకొని దాని ఆధారంగా రుణాలు పొంది ఏ విధంగా కోల్ని ఓవర్ ప్రైజ్ చేసినారు, ఏ విధంగా షేర్స్ని ఓవర్ ప్రైజ్ చేసుకొని చూపించినారు, తద్వారా అవసరానికి మించి అర్హత లేకుండా రుణాలు పొందినారో గతంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇండోనేషియా నుంచి కోలు 1 రూపాయి కొంటే ఇండియాకి చేరేసరికి 2 రూపాయలు అయ్యి తద్వారా అది సామాన్యుడు భారం పడ్డది. కోల్ ఓవర్ ప్రైసింగ్ చేసుకుని మీరు ప్రొడ్యూస్ చేసే కోల్ని కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ ప్రజలకు ఇస్తే 2 రేటుతో కొనాల్సిన పరిస్థితి. అది గుజరాత్లోనే ఎఫెక్ట్ అయినటువంటి సందర్భం. అదానీ గ్రూపు ఈ ఆగడాల వల్ల డిస్కమ్స్ కొనుక్కోవడానికి కరప్ట్ చేసి అధికారుల్ని నాయకుల్ని కరప్ట్ చేసి ఓవర్ ప్రైస్తో డిస్కమ్స్ కొనడం, ఆ కొన్న ఓవర్ ప్రైస్ డిస్కమ్ కొన్న ద్వారా ఆ అధిక భారం అంతకు ప్రజల మీద మార్పిడి చేయడం, ఈ రకంగా 1-2 కాదు అన్ని సంస్థల్ని మోసం చేస్తూ వచ్చినారు. వీరికి అమెరికాలో కూడా వ్యాపారులనే కాబట్టి అమెరికా చట్టాల రీత్యా కూడా అమెరికాలో నటి ఇన్వెస్టర్స్ కూడా మోసం చేసినారు. ఓవర్ ప్రైస్ ద్వారా అక్కడ ఇన్వెస్టర్స్ కూడా మోసపోయినారు కాబట్టి వీరికి శిక్షకి అర్హుడు అనే మాట ఇవాళ FBI కానీ
అమెరికా నిఘా సంస్థ తేలుస్తున్నట్టు సందర్భం. ఇంత మొట్టికాయలేసి ఇంత బాహటంగా ఈ విషయాలు బయటకు వచ్చినప్పటికి కూడా ప్రధానమంత్రి గారు దేని మీద స్పందించట్లేదు. కారణం మళ్ళీ చెప్తా ఉన్నా, అదాని అరెస్ట్ అవుతే ప్రధానమంత్రి రాజీనామా చేయక తప్పదు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవన్నీ విషయాల్లో లోతుగా వెళ్ళినప్పుడు 2014కి అదాని సంపద ఎంత, వారి ఆస్తులు ఎంత, ఈ పదేళ్లలో ఎన్ని రేట్లు వారు పెరిగినారు ఒక్కసారి బేరు చేసుకుంటే, లోతుగా ఆలోచిస్తే ఇది ప్రపంచంలోనే సాధ్యపడిన విషయం. కేవలం పదేళ్లలో వారు ఆర్థికంగా పెరిగిన రీతి చూస్తే ఇది ఆశ్చర్యకరం. కేవలం అధికార యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం వారికి బాసటగా ఉండడం వల్లే ఇన్నంతలుగా అక్రమంగా పెరిగారనేది వాస్తవం. రాహుల్ గాంధీ గారు చెప్పడం, చట్టరీత్యా ఎవరైనా దేశంలో వ్యాపారం చేసుకోవచ్చు, బట్ చట్టాలని ఉల్లంఘించి ప్రజల్ని మోసం చేసి ప్రజల మీద భారం పడే విధంగా పాలసీలు తీసుకొచ్చి ఎలక్సిటీలో కానీ ఇతరతర రంగాల్లో కానీ ఈ రకమైన వ్యాపారం చేయడం వల్ల దేశ సంపదకి నష్టము, దేశ సంపదకి విఘాతం కలుగుతోంది, ఇది ఆర్థిక నేరం. పోర్ట్లు, ఎయిర్పోర్ట్ కూడా ఏ రకంగా వారు ఛేదించుకున్నారో మనం గతంలో చూసినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి అండతో ఈ ఆగడాలు చేస్తూ విచ్చలవిడిగా వీరు సంపద పెంచుకున్నారు అనేది వాళ్ళ వాస్తవం అనేది రుజువైంది. ఇలా అమెరికా సంస్థలు చెప్పడం ఇది తేట తెల్లమైంది. రాహుల్ గాంధీ గారు పదే పదే గత సంవత్సరం కాలంగా చెప్తున్నటువంటి మాటలు ఇవాళ నిజమైనయి. ఇవాళ దేశంలో 100 కోట్ల కరప్షన్ జరిగింది అంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి లోపల పెట్టినట్టు సందర్భం. నేషనల్ హెరాల్డ్ పేపర్లో, మా పేపర్లో మేము పెట్టువాళ్ళు పెట్టుకున్న తీరును తప్పుపడుతూ రాహుల్ గాంధీ గారిని ఈడీ పిలిచి గంటల తరబడి విచారించినటువంటి పరిస్థితి. మరి ఇలా 1000 కోట్ల కుంభకోణం జరిగింది అని వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇవాళ మోడీ గారు పెదవిప్ప పోవడం అనేది ఈ ఆర్థిక నేరంలో వారికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి వారు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్, అదానిని తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ అలిగేషన్స్ మీద విచారణ జరపాలి, అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇలా అమెరికా సంస్థలు ఈ వాస్తవాల్ని బహిర్గతం చేసినాయి కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ప్రధానమంత్రి గారు చిత్తశుద్ధి ఉండి మీరు మాటి మాటికి ఈ దేశం గురించి గొప్పలు చెప్పుకున్న వ్యక్తిగా, ఈ దేశంలో ఇంత భాజపతో దోపిడీ జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది మీ డొల్లతనాన్ని బయటపెడతా ఉంది. తక్షణమే అదాన్ని అరెస్ట్ చేయాలి, జేపీసీ కమిటీని వేయాలి, తద్వారా విచారణ జరపాలి, ఎక్కడెక్కడ ఏ రకంగా అయినా బ్రైబ్ చేశారు, తద్వారంగా ఏ రకంగా లబ్ధి పొందినారు, ఆ లబ్ధి పొందిన మూలాన దేశ ఆర్థికకి ఎంత విఘాతం కలిగింది, సామాన్యులు ఎంత భారం పడింది, ఇవన్నీ కూడా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోలార్ పవర్ కోసం, సోలార్ పవర్లో డిస్కౌంట్ చేయించ కోసం ఈయన నాయకులకి అధికారులకి 2000 కోట్ల మేరకు ముడుపులు ఇచ్చినారన్నది ఇవాళ బయటకు వచ్చినటువంటి వాస్తవం. దీని మీద తక్షణమే చర్యలు ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.